ఆంధ్రుల్ని తిడతా ఉంటే అన్ని కులాలు దళితులు అందరం నలిగిపోయారు. ఎంత తప్పు జరిగింది అంటే దళితులను కూడా ఆంధ్ర దళితులు వేరు, తెలంగాణ దళితులు వేరు, ఆంధ్ర బీసీ కులాలు వేరు, తెలంగాణ బీసీ కులాలు వేరు, ఆంధ్ర ముస్లిమ్స్ వేరు, తెలంగాణ ముస్లిమ్స్ వేరు, ఇలా వేరు వేరు చేసి ఇంత దోపిడీ చేస్తూ ఉంటే నాకు అనిపించింది కులాలైక్యత, ప్రాంతీయత, ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం రావాలి. అది గుర్తిస్తూ అంబేద్కర్ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తాం. అన్నిటికంటే కూడా జనసేన పార్టీకి ఛానల్స్ లేవు, వార్తాపత్రికలు లేవు, కానీ నాకు ఏ రోజున భయాలు లేవు. నాకున్న వార్తాపత్రికలు కానీ టీవీ ఛానల్స్ కానీ నా ఆడపడుచులు, నా అన్నదమ్ములు, నా పిల్లలు. అలాగే నన్ను తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఒకటే చెప్తా ఉన్నాం, తెలుగుదేశం పార్టీ నాయకులు మీరు కొంచెం నోరు అదుపులో పెట్టుకోవాలి. నా దగ్గరకు వచ్చిన మా యువతని కానీ మా ఆడపడుచుల్ని కానీ తెలుగుదేశం నాయకులు కొంతమంది బాలకృష్ణ అనుకుంటా, సరిగ్గా గుర్తులేదు మరి ఆయన అనుకుంటా, బాలకృష్ణ గారికి కూడా చెప్తున్నాం, మీరు పెద్దలు, ఎన్టీ రామారావు గారి అబ్బాయి మీరు, మీరు నా దగ్గరకు వచ్చే మా పార్టీకి వచ్చే జనాల్ని మీరు శంకర్ జాతి కొడుకులు, అలగా జనమని తిడతా ఉన్నారు. దీనిని ప్రజలు గుర్తించారు, బాధపడుతున్నారు. అలాగే కొంచెం మీరు తెలుగుదేశం నాయకులు అందరూ కూడా ఒకవైపు దిందులు ఎమ్మెల్యే మాదిగల్ని కులం పేరుతో దూషిస్తాడు, మాల కులస్తుల్ని కులం పేరుతో దూషిస్తాడు, మొన్నటికి మొన్న అచ్చెన్నాయుడు గారు ఉన్న శ్రీకాకుళం యాత్రకి వెళ్తే మత్స్యకారుల్ని ఒక వాడు కులం పెట్టి కొడకల్లారని చెప్పి తిడతా ఉన్నాడు అచ్చెన్నాయుడు గారు మత్స్యకారుల్ని. ఏమనుకుంటున్నారు మీరందరూ ప్రత్యేకించి పెట్టి పుట్టామనుకుంటున్నారా మీరు? నాకు తెలిసిన రెండు కులాలు, ఒకటి దోపిడీ చేసే కులం, ఇంకోటి దోపిడీ గురయ్యే కులం. ఈ దోపిడీ చేసే కులాల్ని, నోటిని అదుపులే లేని పెట్టుకోలేని కులాల్ని సంపూర్ణంగా కూలదోస్తా, మీరు నోరు అదుపులో పెట్టుకుంటూ కబడతారు చెప్తున్నాను మీకు. నాకు మీ అందరికీ కూడా, నన్నదమ్ములందరికీ కూడా నేను పార్టీ చాలా కష్టం, పార్టీ నడపడం నా దగ్గర వేల కొట్లేవు, కానీ గుండెల నిండుగా చాలా బలమైన ఆశయం ఉంది, చాలా బలమైన ఆశయం. ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా మేము ముందు తీసుకెళ్తాం, అంతేగాని చాలా బలమైన పునాదిగా ఉన్నాం. నన్ను నమ్మడానికి పవన్ కళ్యాణ్ ఎందుకు నమ్మాలంటే ఎందుకు నమ్మాలి నేను అంటాను. పవన్ కళ్యాణ్ ప్రూవ్ చేసుకోనివ్వండి, నడుస్తాడు, నిలబడతాడు. ఈరోజు ఇది నాకు 3/2019 నిలబడతాను. రాత్రికి రాత్రి ముఖ్యమంత్రి అయిపోవడం లేదు నాకు జగన్మోహన్ రెడ్డి గారి లాగా, ఆయనలాగా ప్రతిపక్ష నాయకుడు హోదా అంటే ఏదో పనికి మాలిదన్నట్టుగా ఆయన రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు, అందరు బొగ్గులు నిమురుతాం, మనం అలా చేయం. మీరు మాకు ఎంత ఇచ్చినా సరే మీ ప్రేమాభిమానాలు ఇవ్వండి. ఒక్క ఎమ్మెల్యే, ఒక మంత్రి పదవి, ఒక ఎంపీ పదవి లేకుండా ఈ రోజున మేము ఇన్ని సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నాం. అలాంటిది మీరు మాకు, నేను కోరుకుంటుంది కాకినాడ నుంచి ఒకటే అడుగుతున్నాను, కాకినాడ పార్లమెంటు, కాకినాడ 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ జనసేనవి కావాలి, అదొక్కటే నేను అడుగుతా, అది ఇవ్వండి నాకు చాలు. కాకినాడ పార్లమెంటు, కాకినాడ 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ జనసేనవి కొట్టి తీరుతాం, బద్దలు కొట్టి తీరుతాం చెప్పండి అందరికి. ఇంకెవరికి చేసింది చాలు, మీరు చాలు. అలాగే